अमरावती रैतुल पादयात्रक मद्दतुगा गुंटूर जिल्ला वेमूर मंडलंलोनी वेमूर ग्रामंलो तेलुगुदेशं पार्टी राष्ट्र पिलुपु मेरकु वेमूर नियोजकवर्गंलो अमरावती रैतुल संघीभाव यात्र निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा ऐदु मंडलाल नायकुलु कार्यकर्तलु पाल्गोनी विजयवंतं चेशारु। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజల రాజధాని కోసం 30,000 ఎకరాల భూమిని సేకరించి అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు। 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిగా నిర్మాణం చేసుకుంటున్నటువంటి అమరావతిని ముక్క చెక్కలు చేసి ఆలోచనకి అంకురార్పణ చేసి 2 సంవత్సరాలు అయ్యింది। ఈ రోజుకి రేపుకి 2 సంవత్సరాలు పూర్తవబోతా ఉన్నాయి। రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పచ్చగా ఉన్నటువంటి అమరావతిని దుగ్గి చేయడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి రోజు, చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఆ రోజు డిసెంబర్ 17। ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు। మనకి పరిపాలన చేయడానికి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కనీసం ఆఫీస్ కార్యాలయం ఉండేటువంటి పరిస్థితి రాష్ట్రంలో, ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలో తెలియని పరిస్థితులు ఆ రోజు నెలకొని ఉన్నాయి। అటువంటి పరిస్థితుల్లో నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అధ్యయనాలు చేసి శివరామన్ కృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి వివిధ వర్గాలు వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సమీకరించి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా మధ్యస్థంగా అనువుగా ఉంటుందని చెప్పి ఒక రికమెండేషన్ చేయడం జరిగింది। దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం కానీ చిత్తూరు జిల్లా కానీ మధ్య విజయవాడ గుంటూరు అనేది అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇక్కడ నీరు, అదేవిధంగా రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు అన్ని కూడా కనెక్టివిటీ అంతా బాగుంటుంది, అందరికీ అనుకూలమైన ప్రదేశంగా భావించి అన్ని రకాల అధ్యయనాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఆ రోజున అంకురార్పణ చేయడం జరిగింది। 2014-9 నెలలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రకటన చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో। ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉపన్యాసంలో చెప్పాడు, నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను, 13 జిల్లాల చిన్న రాష్ట్రం ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టడం నాకు ఇష్టం లేక నేను దీన్ని ఆహ్వానిస్తా ఉన్నాను, అయితే కనీసం 30-40,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం ఉంటుంది, ఆ దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు। ఇలా అదే దృష్టిలో పెట్టుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని పిలిచి రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ కింద 34,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి సమీకరించాం। అది కాకుండా 10-12,000 ఎకరాలు ఇతర ఏనాం భూములు కానీ, ఒక భూములు కానీ, ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానీ, పోరంబోకు భూములు కానీ ప్రభుత్వానికి చెందినటువంటి 10-15,000 అక్కడ మొత్తం వెరసి దగ్గర దగ్గర 45,000 ఎకరాలు 300 రోజుల క్రితం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడు। 300 రోజులు అక్కడ విపరీతమైనటువంటి బోర్డర్స్ లో, ఢిల్లీ సరిహద్దుల్లో విపరీతమైనటువంటి ఉద్యమం చేశారు రైతాంగం। 300 రోజుల తర్వాత దిగొచ్చి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నాడు నరేంద్ర మోడీ గారు। నీకేమయ్యా, నువ్వు 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంత ఉద్యమం నడుస్తా ఉంది, ప్రజా వ్యతిరేకత పెళ్ళొప్పుతా ఉంది, నువ్వు ఎదురు 3 రాజధానులు కావాలని చెప్పి రెచ్చగొట్టే విధానంలో ఉద్యమం చేపిస్తా ఉన్నాడు, ఎవడైనా చేస్తాడా? మనకి ఇక్కడ ఉన్నాడు ఎంపీ గారు, ఇక్కడ గెలిచిన ఎంపీ, ఆయన అక్కడ 3 రాజధానులకు అనుకూలంగా ఉద్యమం చేస్తా ఉంటాడు। మరి ఈ ఎమ్మెల్యే ఏం చెప్తాడో నాకు తెలియదు, మన దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే 3 రాజధానులకు అనుకూలమా, అమరావతికి అనుకూలమా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఆ మాట అడిగితే వికేంద్రీకరణ మేము మద్దతు అంటాడు। ఏంటి వికేంద్రీకరణ? వికేంద్రీకరణకి చేసింది చంద్రబాబు నాయుడు గారు, అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ప్రణాళిక చేసి
ముందుకెళ్ళింది 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం. మీరేమన్నా ఒక్క జిల్లాలో కానీ ఒక పట్టణంలో కానీ ఒక ఇటుకరా ఎత్తిన పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు మీరు చెప్పండి, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సపోర్టా వ్యతిరేకం అనేది మేము మిమ్మల్ని నిలదీయాలి వీళ్ళందరినీ అని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిలబడేంత వరకు కూడా ఎటువంటి త్యాగాలకైనా వెనుదిరకుండా పోరాటం చేయాలని చెప్పి ఆ దిశగా మీరందరూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అమరావతి రైతుల పాదయాత్ర విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తా ఉంది. ఓ పక్కన మన బాబాయిని చంపినటువంటి మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు, సిబిఐ అసలు దోషులు మరి వీళ్ళ యొక్క భాగవతం బయట పెడుతున్నటువంటి సమయం, ఓ పక్క వరదలు వచ్చి అకాల వర్షాలు వచ్చి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే ఆ సమస్య సమయంలో వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని, ఆయన కొడుకు లోకేష్ గారిని అవాకులు చవాకులు పేలి ఇష్టానుసారం మాట్లాడి అక్కడ ఏ విధంగా అవమానకరమైన పరిస్థితుల్లో వ్యవహరించారో మీరు అందరూ చూశారు. 50 సంవత్సరాలపైన రాజకీయ జీవితంలో ఇటువంటి చట్ట పరిపాలన ఆయన ఏనాడు చూడలా, ఏనాడు చలితా ఉక్కు మనిషిగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ చీప్ ట్రిక్స్ కి మరి చెల్లించిపోయినటువంటి పరిస్థితి, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్ గా బాధపడి మరి అక్కడ తెబలం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈ గౌరవ సభ కానీ గౌరవ సభలో రెండులో మళ్ళా ప్రజాక్షేత్రంలోకి ఇచ్చి తేల్చుకొని మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ఆ రోజున శపథం చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ అమరావతి అంశం కానీ ఇతర అంశాలు కానీ అన్ని కూడా ప్రతి ప్రజలందరూ కూడా చర్చించాలి. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, మీరందరూ కూడా తిరగబడాల్సిన రోజులు ఆసనమైనవి. ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తికరంగా లేరు, రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. 70-80% వరేసినటువంటి రైతులు మరి దిగుబడి లేక అక్కడ మొరకలెత్తి భ్రమమారి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడైనా గింజ కొన్నారా, ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారా, వీళ్ళు ఏ కాడికి ఏదైనా అడిగితే ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా నోరే తెలిసినా అక్రమంగా కేసులు పెట్టడం, అసభ్యకరంగా మాట్లాడటం, అవమానకరంగా వ్యవహరించడం, ఇవి వీళ్ళు చేసే పనులు. మీరందరూ కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, కథను చెప్తున్నా తులసయ్య గారు, మనందరికీ తెలుసు ఈయన ఈ ఊళ్ళో పుట్టినటువంటి వ్యక్తి, గొప్ప మహానుభావుడు, ఒక చిన్న వ్యాపారి ఇంట్లో జన్మించినటువంటి తులసయ్య గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, రాష్ట్రంలో ఏ ఊరో చేయనటువంటి మంత్రి పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం సంతాపం తెలియజేయడానికి కూడా వెళ్ళలేదంటే వీళ్ళకి అసలు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా, వీళ్ళకి అసలు మనసు మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఆ రోజు ఏమైనా బిజీగా ఉన్నాడంటే ఖాళీగా కూర్చున్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో, 2 గంటలు సమయం కాదు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి రావడానికి, అంటే అతనికి ఇష్టం లేదు. అవమానకరమైన రీతిలో దించేశాడు, అతని వల్లే దిగిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో రోజయ్య గారు అత్యంత బాధాకరమైనటువంటి జీవనం అవలంబించాడంటే జగన్మోహన్ రెడ్డి వల్ల, ఆయన ముఖ్యమంత్రి వల్ల 13 నెలలు ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అనేది అందరికీ తెలిసిన అంశం. పెద్దలను గౌరవించడు, మహిళలను గౌరవించడు, ఎవరు ఏ వర్గాలను గౌరవించడు, అహంభావంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మెడలు వంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రోజయ్య గారికి సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ వేమూరు నడిబొడ్డున ఆయన కాంస విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళకి చేత కాదా చెప్పవాలని మేము ఆలోచన చేస్తాం. మనందరం కలిసి ప్రజల సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నెరవేర్చాలో కూడా మనం ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే కనీసం ఇచ్చే గౌరవం, వేమూరులో పుట్టినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక పదవులు, ఎంత స్టాల్వర్ట్ అంత వ్యక్తి ఇక్కడ వాడు కావడం మనందరం కూడా గర్వించదగ్గ అంశం. అది ఆయన ఒక్కడికే కాదు మనందరికీ గౌరవం. అటువంటి గొప్ప మహానుభావుడు ఇక్కడ జన్మించుకో, ఆయనకి సరైన గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఎవరా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా గౌరవిస్తాడు, ఆయన కావాల్సిన ఘాటు కట్టుకుంటాడు, స్థలం అందిస్తాడని ఆలోచిస్తే అది కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి జరగ చడగొట్టినటువంటి పరిస్థితి. ఎందుకు చేశాడండి, వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు అధిష్టానం ఆయన ముఖ్యమంత్రిని పెడితే నా వద్దు నువ్వు జగన్మోహన్ రెడ్డి గీ అని చెప్పి అనలేదంట. అది ఆయన మీద కక్క కసి. ఒక పెద్ద మనిషి, ఆయన అనుభవజ్ఞుడు, ఆయనకి అధిష్టానం వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు చేస్తారో ఏం చేస్తారో.
అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే దాన్ని ఓర్చుకోలేని స్థితిలో ఇవాళ మరిగి చనిపోయేదాకా కూడా అక్కడ ఉన్నటువంటి కత్తిని కక్షిని ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యక్తుల్ని మరి సమాజంలో ఎంతవరకు భరించాలో ఆలోచన చేయండి. ఈ పరిపాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, ఈ 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలి అనేది మీరందరూ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రం ముందడుగు వేయదని ఇది యథార్థం అనేది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 5 కోట్ల ఆంధ్రుల కళ్ళ రాయదారి అమరావతి కోసం అమరావతికి భూమినిచ్చిన రైతులే ఏ విధంగా పాదయాత్ర చేశారో, పాదయాత్ర పొడవున 4 జిల్లాల నుంచి ప్రజలు కూడా విపరీతంగా వేలాది మంది వచ్చి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి సంఘీభావం కాదు, మనకి మనం, మన రాష్ట్రానికి మనం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం, మన రాజధాని కోసం మనం ఈ రోజున ఈ ర్యాలీ కార్యక్రమానికి పిలుపునివ్వగానే మరి అనేక మంది పనులు విపరీతమైన పనులు మరి అలా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా చిన్న కబురు చేయగానే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలి. ఈ మెంటల్ ముఖ్యమంత్రి ఎందుకంటా ఉన్నారంటే తప్పులు చేయొచ్చు, పరిపాలనలో ఉన్నవాడు ఎవడైనా. నరేంద్ర మోడీ గారు కూడా సంవత్సరం క్రితం 30 నెలల రాజధాని నిర్మాణం మొదలైంది. ఈ రోజు అసెంబ్లీ అక్కడే నడుస్తా ఉంది, సెక్రటేరియట్ అక్కడే నడుస్తా ఉంది, హైకోర్టు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కార్యకలాపాలు దాదాపు 7 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలోనే నిర్వహిస్తుంటా ఉన్నాం. దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలను సాగినాయి. మరో 40,000 కోట్ల రూపాయలకి ప్రణాళిక రచన చేసి వాటన్నిటి కూడా టెండర్ పిలిచి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా తోసి రాజని అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకే మాట తప్పి మనవి తిప్పి రాష్ట్ర ప్రజల్ని వంచినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర రాజధాని ముక్కలు చేయడానికి ఏదైతే ఆ రోజున ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలో ఇష్టం లేదని చెప్పాడో ఈ పెద్ద మనిషి, అదే ప్రాంతాల మధ్య విభేదాలు, విధ్వంసాలు, విద్వేషాలు రగించే విధంగా 3 రాజధానుల కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక ముక్క, కర్నూలులో ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, 3 ముక్కలు చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేశాడు. సిగ్గుందా ఈ పెద్ద మనిషికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే నువ్వు చేసే పరిపాలన. ఎన్నికల ముందు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి నమ్మ పలికారు. ఎన్నికలైనాక 151 సీట్లు ఇస్తే కన్ను ముందు కానకుండా ప్రజల్ని అడ్డగోలుగా వంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భూములిచ్చిన రైతులు 34,000 ఎకరాలు రైతులు భూములిచ్చారు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. అక్కడ ఏ రూపాయి అవినీతి లేదు. 4,500 ఎకరాలు మొత్తం కూడా పిట్రోకో ద్వారా మొత్తం కూడా ఇది జరిగింది, అంత అవినీతి జరిగిందని చెప్పి చెప్పాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏందో మీకు తెలుసా? ఎవరికన్నా పిట్రోకో అంటే తెలుసా? సూట్ కేస్ కంపెనీలు అంటే తెలుసా? అసలు ఈ పదాలన్నీ ప్రజలకి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి కేసు తర్వాత. అసలు ఈ పదాలు ఎవరికి తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే అటువంటి నేరాలు వీళ్ళు చేస్తారు కాబట్టి ఎదుటి మీద కూడా అదే నేరాలు ఆపాదిస్తూ ఉంటారు. అవి ఏంటో తెలియదు సబ్జెక్ట్. సుప్రీంకోర్టు దాయిపోయినా కూడా అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, క్విట్పోకో లేదని చెప్పి కేసులు కొట్టేసినటువంటి పరిస్థితి. అయినా కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అక్కడ ఒక కులం ముద్రేశాడు. ఏ కులం ఉంది అక్కడ? మొత్తం 34,000 ఎకరాలు భూములు ఇస్తే 28,000 మంది రైతులు ఉన్నారు. 28,000 మంది రైతుల్లో 32-33% ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు, రెడ్డికి సంబంధించినటువంటి భూములు 23%, 18% ఉన్నాయి, 13% కమ్మారికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, కాపులకు సంబంధించినటువంటి భూములు 9% ఉన్నాయి, మైనార్టీలకు సంబంధించిన 3% ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి భూముల సంఖ్య, కులాల సంఖ్య. దాన్ని ఒక కులం మూత వేసి సామాజికంగా లేనిపోయిన అంతరాలు సృష్టించి కులాల వర్గాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి అక్కడ కొట్టులు తెచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా దళితులు. దళితులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం గుంటూరు జిల్లా అంటే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ ఉంది. కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకి రిజర్వ్ అయి ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఎస్సీలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఇవి. అంటే ఈయనకు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీల మధ్య రాజధాని ఉంటుందనే ఒక దుఃఖ అతనికి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి.
అక్కడ ఎస్సీలు రాయదారి ప్రాంతంలో ఉంటే అభివృద్ధి చెందుతారు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు, తరతరాలుగా వెనుకబాటు తరాలకు గురవుతున్నటువంటి వీళ్ళు ఇంకా వెనకపోవాలనే ఒక కుట్ర పోనే దానిలో దాగి ఉందనేది ఇవాళ యథార్థం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఈ రెండు జిల్లాల్లో మరి ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి రాయదాన్ని కులం ముద్రేసి ఇంకొక అక్కర కులం ముద్రేసి అక్కడ విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పెరిగినటువంటి పరిస్థితులు ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. కానీ ఎవరన్నా మర్యాద లేదు, గౌరవం లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు రెండు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నారు, 45 రోజుల నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు గాని రైతు కూలీలు గాని సేవ అమరావతి అని మహాపాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి తిరుమల తిరుపతికి 45 రోజులుగా వాళ్ళు పాదయాత్ర చేస్తా ఉంటే అశేషమైనటువంటి ఆదరణ, వేల మంది ప్రజలు వచ్చి వాళ్ళకి హారతులు పడతా ఉన్నారు, లక్షలాది రూపాయలు వాళ్ళకి చందాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉద్యమాన్ని ముందుకు నడపడం కోసం అది చూసేవారో లేక అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్ కట్టాలకు కూడా వాళ్ళకి అవకాశాలు లేకుండా పోలీసులు పెట్టి లాఠీ చార్జీలు చేయించారు, కేసులు పెట్టించారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులన్నీ కూడా అధిగమించి వాళ్ళు తిరుమల చేరుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇటు ఒక్క అక్కడ న్యాయస్థానాల సపోర్టు, న్యాయస్థానాలు అందించినటువంటి న్యాయం, దేవుని యొక్క దీవెనతో వాళ్ళు తిరుపతి దాకా ఇప్పుడు చేరుకొని తిరుమలలో ఇవాళ దైవ దర్శనం చేసుకొని సిద్ధంగా ఉన్నారు. రేపు బహిరంగ సభ అయితే బహిరంగ సభకి పర్మిషన్ ఇలా కోర్టు బహిరంగ సభ కూడా పర్మిషన్ ఇచ్చి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. దానికి మరి మద్దతుగా ఇవాళ వాళ్ళకే మద్దతు కాదు, మనందరికీ అవసరమైనటువంటి రాజధాని అమరావతి రాజధాని అనేది నీది నాది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఇవాళ గుర్తించాల్సిన అంశం. ఇవాళ అమరావతి రాజధాని ఇక్కడ సెంటర్ పాయింట్ లో ఇలా అభివృద్ధి చేసుకుంటే 13 జిల్లాలు అభివృద్ధి అందుకే అనేది ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగా ఆ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక రకాల బాటలు వేసాం మనం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్ చేశాం, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొచ్చాం, అదాని డాటా సెంటర్ తీసుకొచ్చారు, అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. అదేవిధంగా రాయలసీమలో అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం, చిత్తూరు జిల్లాలో హీరో కంపెనీ తీసుకొచ్చారు, అదేవిధంగా సెల్కాన్ కంపెనీ ఇతర అనేక రకాల పరిశ్రమలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాలో సీడ్ యాక్సిస్ పార్క్ తీసుకొచ్చాం, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు తీసుకొచ్చారు, అక్కడ అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. సమానమైనటువంటి అభివృద్ధి అందించినటువంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏమి అందించాడో మీరు ఒకసారి చూడండి. ఏమన్నా అభివృద్ధి ఉందా? పెరుగుతున్నటువంటి అభివృద్ధిని నెత్త నిలువున ధ్వంసం చేశాడు అమరావతిని. ఏడాది 3 రాజధానులు ఎక్కడైనా ఒక ఇటుకెత్తాడండి. అసలు ఇతను కట్టిని కన్స్ట్రక్షన్ మోడ్ లో మనం పోతే డిస్ట్రక్షన్ మోడ్ లో ఇతను వెళ్తా ఉంటాడు. మనమేమో నిర్మాణం, అతనేమో విధ్వంసం. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. నిర్మాణం ఎవడన్నా చేస్తే ఈయన విధ్వంసం చేయడం అనేది సిద్ధాంతంగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని అవమానకరమైన రీతిలో మరి ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు.